హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ బాల్ తగిలి 6 ఏళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు. నిన్న తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఓ కుర్రాడు కొట్టిన బంతి వంశీకృష్ణ గిండుకి తాగింది. దీంతో వంశీకృష్ణ అక్కడికక్కడే పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మరణించినట్లు వైద్యులు తెలిపారు. వంశీకృష్ణ మరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ఘటన ఎలా జరిగింది? ఫ్యామిలీ ఎల్బినార్ లోని సహా రెసార్ట్స్ లో సాయంత్రం విషయాన్ని చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో పిల్లలందరూ కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ పక్కనే ఉన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులు ఈ బాలుడు నిన్న సాయంత్రం సమయంలో ఒక్కడే కిందికి వెళ్లి క్రికెట్ ఆడతాని చెప్పి తల్లి చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో క్రికెట్ ఆడడానికి 9వ క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి అక్కడికి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అత్యంత వేగంతో బ్యాటింగ్ చేస్తున్న కర్ణంలో బాల్ కొట్టడంతో ఆ కృష్ణ ఛాతికి ఒకసారి బాల్ వేగంగా వచ్చి తల్లింది. బాలుడు అక్కడక్కడ కుప్పకూలిపోయాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు చూసేసి బాల్ని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లగా అతను అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారణ జరిగింది. జరిగిన సంఘటన పైన కూడా పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ప్రమాదశాత్తు జరిగింది కాబట్టి దీనిపైన ఎలా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని దానిపైన పోలీసులు చూస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన చూస్తున్న ఆర్ఎస్ఎస్ లో పూర్తిగా విషయా ఛానల్ కూడా ఉన్నాయి. రమేష్, అయితే ప్రొఫెషనల్ గా ఆడే క్రికెట్ లోనే బంతి తగిలి మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉన్న ఆటల్లో కూడా ఇలా తగిలి చనిపోవడం, మరి తల్లిదండ్రులు ఆటకి పంపించడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు. అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు అక్కడ ఉన్నవారు? తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఆ 9th క్లాస్ విద్యార్థి వచ్చి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను చూసుకోకుండా అత్యంత వేగంగా బ్యాటింగ్ చేయడం, తర్వాత బంతి వచ్చి ఆ కృష్ణ ఛాతికి తరవడం, అత్యంత వేగంగా తరగడంతో ఆ బాలుడు అక్కడెక్కడ కూలిపోయాడు. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కాకుండా బాలుడు బ్యాటింగ్ అత్యంత వేగంతో బ్యాటింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది, కాబట్టి బాలుడు తప్పు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు. దీనిపైన పోలీసులు ఫర్దర్ గా ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలని దానిపైన చూస్తున్నారు. ఎందుకంటే బాలుడు ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు కాబట్టి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపైన మల్లెదుల పడుతున్నారు. మరోవైపు బాలుడు తల్లిదండ్రులు కూడా దీనిపైన తీవ్ర ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఫర్దర్ గా ఇలాంటి కావచ్చు, ఇలాంటి జరగకుండా ఉండేది కావచ్చు, లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మంచిగా కూడా చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రమేష్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ బాల్ తగిలి 6 ఏళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు. నిన్న తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉన్న సమయంలో ఓ కుర్రాడు కొట్టిన బంతి వంశీకృష్ణ గుండెకి తగిలింది. దీంతో వంశీకృష్ణ అక్కడికక్కడే పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మరణించినట్లు వైద్యులు తెలిపారు. Yeah.
బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.